Hi, this is Dr. Yesheswini Kamaraju, Child and Adolescent Psychiatrist. REACH Mental Health Awareness Series Parent Education Program lo ivalta topic autism. Autism ante enti? Autism ane disorder neurodevelopmental disorder antamu. Ante pillala development ki sambandhinchinatuvanti problem idi. ఈ డెవలప్మెంట్ అంటే మామూలుగా అందరికీ తెలిసిందే. డెవలప్మెంట్ పిల్లల డెవలప్మెంట్ అంటే మామూలుగా తల నిలపడము, బోర్లా పడడము, నుంచోడము, పరిగెత్తడము, వాకింగ్ చేయడము, పరిగెత్తడము, ఇటువంటి మైల్ స్టోన్స్ మీ అందరికీ తెలిసినవి. అవి కాకుండా సోషల్ స్కిల్ డెవలప్మెంట్ అంటే చిన్నప్పటి నుంచే కొన్ని స్కిల్స్ వస్తూ ఉంటాయి, అవి పెద్దయిన కొద్ది అవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ స్కిల్స్ అంటే ఐ కాంటాక్ట్, ఒకరిని చూడడము, అవతల వాళ్ళ మీద దృష్టి పెట్టడము, మదర్ నవ్వితే బేబీ నవ్వడము, మదర్ ఫేస్ పట్టి బేబీ కూడా రెస్పాండ్ అవ్వడము, ఇవన్నీ కూడా సోషల్ ఇంటరాక్షన్కి సంబంధించినటువంటివి. అలాగే సో ఈ సోషల్ ఇంటరాక్షన్లో ఈ పిల్ల చిన్న బేబీస్ అప్పటి నుంచి మనం ఇవి ఎలా అయితే మిగిలిన మైల్ స్టోన్స్ వస్తూ ఉంటాయో ఇవి కూడా పెరుగుతూ వస్తూ ఉంటాయి. సో అదే ఆటిజం పిల్లల్లో ఈ సోషల్ స్కిల్ అనేటువంటివి డిలే కనిపిస్తుంది. అంటే ఎలాంటి డిలే? ఫస్ట్ ఐ కాంటాక్ట్ అంటాం, అంటే ఐ టు ఐ చూడకపోవడము. ఆటిజం పిల్లల్లో 6 మంత్స్ బేబీస్ అప్పటి నుంచి ఈ ఐ కాంటాక్ట్ తక్కువగా ఉంటుంది. అదే కాకుండా 1 ఇయర్ బేబీస్ పేరు పిలిస్తే పలకపోవడము, మదర్ ఏదన్నా చెప్తే రెస్పాండ్ అవ్వకపోవడము, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ని వాటి మీద దృష్టి పెట్టకపోవడము. అంటే చుట్టుపక్కల ఉన్న వస్తువుల మీద దృష్టి పెడతారేమో కానీ చుట్టుపక్కల ఉన్న మనుషుల మీద క్యూరియాసిటీ కానీ రెస్పాన్స్ కానీ ఇవ్వకపోవడము, ఇవంతా సోషల్ స్కిల్ డిలేలోకి వస్తుంది. సో సెకండ్ కామన్ థింగ్ ఏమంటే కమ్యూనికేషన్. 1 ఇయర్ కల్లా పిల్లలు బ్యాబ్లింగ్ అంటాము, 1 or 2 వర్డ్స్ మొదలెడతారు, మమ్మ, పప్ప, తాత. సో ఈ మాటలు రాకపోవడము, కమ్యూనికేషన్లో డిలే చూస్తాము. థర్డ్ థింగ్, మూడోది ఇంపార్టెంట్, ఈ ఆటిజం పిల్లల్లో రెపిటేటివ్ బిహేవియర్స్ అంటాము. అంటే చేసిందే పదే పదే చేయటము, అంటే అది ఆటల్లో కానీ మాటల్లో కానీ కూడా కనపరిచే అవకాశం ఉంది. ఆటల్లో మీరు ఆటిజం పిల్లల్ని చూస్తే కనుక అదే ట్రైన్తో పదే పదే ఆడడము, వీల్స్తో ఆడడము, లేకపోతే వస్తువుల్ని తిప్పడము, ఇట్లా ఒకటే పరంగా ఉంటుందన్నమాట ఆట. సాధారణంగా పిల్లల్లో ఎక్స్ప్లోరేటరీ ప్లే అంటాము, అంటే వేరువేరు వాటి మీద వేరువేరు స్టోరీ అల్లుతారు పిల్లలు. ఎక్కువ అన్నిటి మీద దృష్టి ఉంటుంది, అంతేగాని ఒకటే ట్రైన్స్ మీద, ఒకటే వెహికల్స్ మీద కానీ, ఒకటే యానిమల్స్ మీద కానీ, ఒకటే థీమ్తో ఉండదు పిల్లల ప్లే. అదే ఆటిజం పిల్లలైతే వాటికి వాళ్ళకి ఆ థీమ్స్ ఉంటాయి, అంటే అబ్సెసివ్ అంటే రిపీటెడ్గా అదే ఆట ఆడుతుంటారు కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయరు. అంటే క్రియేటివ్ ప్లే అనేది తక్కువగా ఉంటుంది ఈ పిల్లల్లో. సో ఈ 3 లక్షణాలు ఆటిజం పిల్లల్లో చూస్తాం. సోషల్ స్కిల్ డిలే అండ్ ఇందాక చెప్పినట్టుగా సోషల్ ఇంటరాక్షన్ చేయకపోవడము, అంటే దాంతోపాటు జెస్చర్స్ అంటాం, అంటే బై వేవ్ చేయడము, హాయ్ వేవ్ చేయడము, పిల్లలు మాట్లాడకపోయినా కూడా ఈ జెస్చర్స్ ద్వారా పాయింట్ చేయడము, ఇవన్నీ జెస్చర్స్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తుంటారు మామూలుగా. బట్ ఆటిజం పిల్లల్లో జెస్చర్స్ తక్కువగా ఉంటాయి, అంటే యాక్షన్స్ తక్కువగా ఉంటాయి. సో ఇంటరాక్షన్, వేరే పిల్లలతో కలిసి ఆటలు ఆడడం, వేరే పిల్లలతో మింగిల్ అవ్వడము ఎక్కువగా చెయ్యరు. వాళ్ళంతర వాళ్ళు ఆడుకోవడము, వాళ్ళ కార్స్ కానీ, వాళ్ళ యానిమల్ టాయ్స్ కానీ వాళ్ళంతర వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. కానీ పక్క పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అప్రోచ్ అవ్వడం కానీ చెయ్యరు. సో సోషల్ స్కిల్ డిలే కిందకు వస్తుంది ఇది. సెకండ్ది కమ్యూనికేషన్ డిలే. ఇందాక చెప్పినట్టుగా మాట్లాడకపోవడము, రెస్పాండ్ అవ్వకపోవడము, ఏదైనా డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది చేయకపోవడం, ఇది తీసుకురా, అది అక్కడ పెట్టు, అది టు అండ్ ఫ్రో రెస్పాన్స్ ఇవ్వకపోవడము, అర్థం చేసుకోలేకపోవడము. మూడోది రిపీటెడ్ యాక్షన్స్ చేయడము. ఇవన్నీ గనక మీరు పిల్లల్లో చూస్తే తప్పకుండా ఇది ఆటిజమా అనే ప్రశ్న వేసుకోవాలి. తప్పకుండా పీడియాట్రిషియన్ దగ్గరికి కానీ డెవలప్మెంటల్ ఎక్స్పర్ట్ దగ్గర కానీ తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్, అంటే ఒక రేంజ్ అని చెప్పవచ్చును. అంటే కొంతమంది పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, కొంతమంది పిల్లలు మోడరేట్గా ఎఫెక్ట్ అవుతారు, కొంతమంది పిల్లల్లో ఇందాక చెప్పినటువంటి లక్షణాలు మైల్డ్గా ఉంటాయి.
సో మైల్డ్గా ఉన్నప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఎక్కువ సివియర్గా ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేయటం ఈజీ అవుతుంది. సో ఈ పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ సోషల్ స్కిల్ డిలే కానీ కమ్యూనికేషన్స్ కానీ పదే పదే ఇట్లా ఇందాక చెప్పినటువంటిగా నీరుతో ఆడడం, ఒకటే థీమ్, ఒకటే యానిమల్స్, ఇట్లా రిపీటెడ్ బిహేవియర్స్ కానీ మీరు చూస్తుంటే ఇది డెవలప్మెంటల్ డిజార్డరా అని మనం ప్రశ్న వేసుకోవాలి, దానికి కంప్లీట్ అసెస్మెంట్ జరగాలి. సో ఈ పిల్లల్ని కనుక తొందరగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, అంటే థెరపీస్ ఉంటాయి, స్పెసిఫిక్ థెరపీస్, అంటే స్పీచ్ థెరపీ ఉంటుంది, ఏబి అంటే బిహేవియర్ థెరపీ ఉంటుంది, ఆక్యుపేషనల్ థెరపీ అంటాము. ఈ థెరపీస్ కనుక ఇచ్చినట్టయితే ఈ పిల్లలు చాలామంది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఎంత తొందరగా డయాగ్నోసిస్ చేసి ఎంత తొందరగా ఇంటర్వెన్షన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంతకు ముందర కన్నా ఈ థెరపీస్ వల్ల చాలామంది పిల్లలు ఇంప్రూవ్ అవుతారు. చాలామంది అడుగుతారు ఆటిజం క్యూరబులా అని, అది చెప్పడం చాలా కష్టం. ప్రపంచం అంతటా ఆటిజం మీద రీసెర్చ్ జరుగుతుంది, యుఎస్, యూకే, చైనా, ఏషియన్ కంట్రీస్లో, ఇండియాలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. క్యూరబులా అంటే చాలామంది క్లినీషియన్స్ మా చైల్డ్ సైకియాట్రిస్ట్లు కానీ మా లాగా డెవలప్మెంట్ని ఎక్కువగా చూసేవాళ్ళము, క్లినికల్గా కూడా మేము చూస్తుంటాం కొంతమంది పిల్లలు ఈ ఫీచర్స్ నుంచి ఇంప్రూవ్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ రేషియో అరౌండ్ 5-10% ఇంప్రూవ్, చాలా కంప్లీట్గా ఆటిజం స్పెక్ట్రమ్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ థెరపీస్ వల్ల, పర్టికులర్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఇంప్రూవ్ అవుతారు. కాకపోతే ఏ చైల్డ్ ఇంప్రూవ్ అవుతాడు అనేది చెప్పడం చాలా కష్టము. కాకపోతే ఇవి ఇవ్వడం వల్ల డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే మటుకు ఉంటుంది. కంప్లీట్గా బయటికి వస్తారు అందరు పిల్లలు అనేది చెప్పడం కష్టము. ఈ పిల్లలకి ఎక్కువ సపోర్ట్ కావాలి. తల్లిదండ్రులు ఇది ఏదో ముందు ఇంప్రూవ్ అవుతాడు అని వదిలేయకుండా, మగపిల్లలకి లేట్గా వస్తాయి మాటలు, దీనికి పెద్ద మనం చేయాల్సింది ఏమీ లేదు అనుకోకుండా తప్పకుండా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. హియరింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అలాగే స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి అవసరం కూడా ఉంటుంది. సో ఆటిజం ఎక్కువగా బాయ్స్లో ఉంటుంది గర్ల్స్ కన్నా. ఇది జెనెటిక్ డిజార్డరు, జెనెటిక్స్ వల్ల ఇన్హెరిటెడ్గా కూడా వస్తూ ఉంటుంది. సో కానీ చాలామంది పిల్లల్లో ఇంట్లో ఎవరికి లేకపోయినా కూడా ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎందువల్లనంటే చాలా జీన్స్ ఆటిజంకి కారణమైతే అని కనుక్కున్నారు సైంటిస్టులు. జీన్స్ విత్ ఎన్వైర్న్మెంట్, ఈ కాంప్లెక్స్ కాంబినేషన్ వల్ల వచ్చేటువంటిది. ఏ ఒక్క సింగిల్ రీజన్ లేదు ఆటిజం రావడానికి, చాలా చాలా కారణాలు కంబైన్డ్గా చేరి వస్తుంది ఆటిజము. కాకపోతే ఇంట్లో కనుక ఎవరికైనా ఉండుంటే దా ఛాన్సెస్ ఎక్కువైతాయి, కానీ ఇంట్లో లేకపోయినా కూడా ఆటిజం వచ్చే అవకాశం ఉంది. మేము చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాము. తల్లిదండ్రులకు కూడా పేరెంట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఏవి చేయాలి, బిహేవియర్ ఎలా మేనేజ్ చేయాలి, ఈ పిల్లలకి స్కూల్లో ఏం అవసరమవుతుంది. చాలామంది చాలాసార్లు ఈ పిల్లల్ని చిన్న స్కూల్స్, కొంచెం సపోర్టివ్గా ఉండే స్కూల్స్లో పెట్టడం చాలా అవసరము. అంతేగాని బిగ్ స్కూల్స్లో కనుక పెడితే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ టీచర్స్ కనుక్కోలేరు. సో ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, తర్వాత ఇంటర్వెన్షన్స్ అంటే థెరపీస్ ఇప్పించడం చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ కూడా ఈ పిల్లల లక్షణాలని తెలుసుకొని వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి ఏమేమి చేయాలి కూడా అర్థం చేసుకోవాలి, అలాగే పీరియాడికల్గా వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. అంటే డయాగ్నోసిస్ అప్పుడు కాకుండా తర్వాత చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈ పిల్లల్లో, చాలా ఇంప్రూవ్మెంట్స్ జరగచ్చు, ఒక్కొక్కసారి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావచ్చు. సో ఫాలో అప్ కూడా చాలా అవసరము. థ్యాంక్ యూ.